फ्रेंड्स वेलकम टू नंदन स्वरूप चैनल नेनु मी ज्योत्स्नानी एला उन्नारंदरू नेनैते चाला बागुन्नानु मीरु कूडा बागुन्नारनुकुंटुन्नानु ई रोज रेसिपी एंटंटे स्पॉंज केक मार्बल स्पॉंज केक जीब्रा केक अनि कूडा अंटारु इला इंस्टेंट ब्रू पोडी वेसी चेस्तारु नेनु रेसिपी चेसि चूपिस्तानु इप्पुडु मुंदुगा 2 एग्स तीसुकोनी 2 ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఎగ్ మిశ్రమం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి షుగర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి షుగర్ బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఒక 1/2 కప్ దాకా ఆయిల్ లేకపోతే కరిగిచి పెట్టుకున్న బటర్ నేనైతే బటర్ సగం ఆయిల్ సగం కలిపి 1/2 కప్ తీసుకున్నాను మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు మైదా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి కర టీ స్పూన్ వంట సోడా సాల్ట్ చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఇది కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి మిశ్రమం కలిపేటప్పుడు కట్టన్ ఫోల్డ్ మెత్తలో మాత్రమే కలుపుకోవాలి ఒక వైపుకి మాత్రమే కలుపుకోవాలి ఎటు వైపు పడితే అటు వైపు ఎలా పడితే అలా కలుపుకోకూడదు ఇలా కట్టన్ ఫోల్డ్ మెత్తలో మాత్రమే కలుపుకోవాలి మొత్తం కలిపాక మిశ్రమం ఇలా ఉంది కదా ఇంకా కొంచెం లూస్ గా ఉండాలి సో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పాలు పోసుకొని కలుపుకోవాలి మిశ్రమం కలుపుకుంటే ఇలా రావాలి ఇలా వచ్చే వరకు పాలు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకొని బ్రూ పౌడర్ తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి రెండు మూడు చుక్కలు మాత్రమే వేడి నీళ్ళు పోసుకొని కలుపుకొని కొంచెం పాలు పోసుకొని కలపాలి అలా రెండు మూడు చుక్కలు పాలు కూడా పోసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని సగం వేరే గిన్నెలోకి తీసుకొని సగం వేరే ఉంచుకోవాలి రెండు సగాల్లో ఒక సగంలో ఈ బ్రూ కలుపుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కేక్ మోల్డ్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి మొత్తం మోల్డ్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ గాని నెయ్యి గాని మోల్డ్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా మైదా పిండి వేసి మైదా పిండి కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మైదా పిండి అంతా స్ప్రెడ్ చేశాక అలా ఎక్సెస్ పౌడర్ అంతా దులిపేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్స్ లో ముందుగా వెనిలా బ్యాటర్ ని ఇక్కడ పడకుండా రౌండ్ గా మధ్యలో వేసుకోవాలి అది అలా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ బ్యాటర్ పైన బ్రూ కలిపి పెట్టుకున్న బ్యాటర్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వెనిలా బ్యాటర్ వేసుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మొత్తం బ్యాటర్ మొత్తం వేసుకోవాలి ఇప్పుడు బ్రూ కలిపిన బ్యాటర్ ఇప్పుడు ఒక బ్యాటర్ పైన ఒక బ్యాటర్ వేసుకొని మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయినా కుక్ చేసుకోవచ్చు లేదు ఇంకా మోడల్ కావాలి అంటే ఒక టూత్ పిక్ తీసుకొని ఫ్లవర్ టైప్ లో చేసుకోవచ్చు టూత్ పిక్ ఇలా మిడిల్ లో పెట్టి మొత్తం
ఇటు అన్నీ టూత్పిక్తో ఇలా గీతలు గీసుకుంటే ఒక ఫ్లవర్ టైప్లో వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్ షేప్లో వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో అడుగున ఇసుక వేసుకుని ఇసుక పైన ఇలా స్టాండ్ వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇసుక లేని వాళ్ళు డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు. ఇలా ఒక స్టాండ్ పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కేక్ మౌల్డ్ దానిలో పెట్టుకోవాలి. ఇలా కేక్ మౌల్డ్ దానిలో పెట్టిన తర్వాత మూత పెట్టుకుని అయిపోయిన తర్వాత ఇలా తీసి చూడండి ఒకసారి. మంచిగా పొంగింది కదా. ఇలా ఒక నైఫ్ తీసుకుని ఇలా మధ్యలో ఇలా గుచ్చి చూడండి. ఇలా చాకుకు అయ్యింది కాబట్టి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఇంకొక 15 మినిట్స్ ఉంచవచ్చు. చాకు కవ్వకుండా ప్లెయిన్గా వస్తే కేక్ మొత్తం అయిపోయినట్లు. ఇంకొక 15 మినిట్స్ ఉడకాలి. తర్వాత ఓపెన్ చేసి మళ్ళా చూద్దాము. మొత్తం 45 మినిట్స్ ఇలా మిడిల్లో చాకు గుచ్చి తీయాలి. ఇప్పుడు చాకుకి ఏమీ అంటుకోలేదు, నీట్గా వచ్చింది. సో కేక్ రెడీ అయిపోయినట్లే. నేను మళ్ళీ మీకు గుచ్చి చూపిస్తున్నాను చూడండి. కేక్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అంటే కేక్ రెడీ అవడానికి మొత్తం 45 మినిట్స్ పట్టింది. స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో నుంచి కేక్ మౌల్డ్ తీసి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నుంచి కేక్ మౌల్డ్ తీసి ఇలా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మౌల్డ్లో నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసి చూపిస్తాను నేను మీకు. పూర్తిగా చల్లారిపోయింది కదా, నైఫ్ తోటి సైడ్స్ ఇలా అనుకుని ఒకసారి నైఫ్తో సైడ్స్ అలా అనుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి ఇలా పెట్టి బ్యాక్ సైడ్ ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా ఈజీగా జీబ్రా కేక్ రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, లేయర్స్ లేయర్స్గా, చాక్లెట్ లేయర్గా, వెనీలా లేయర్గా ఎలా ఉందో మన జీబ్రా కేక్. చాలా బాగుంది, స్పాంజీగా కూడా ఉంది. ఎంత స్పాంజ్గా ఉందంటే అంత స్పాంజ్గా ఉంది. చాలా స్మూత్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. My friend.